పర్యటనలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ ఆయన 69వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి రెడ్డి కాలనీలో నిర్మించిన బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు. మునిరాజ్ చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు 69వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుపతిలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. అసలు ఈరోజు ఆయన పూర్తి పర్యటన షెడ్యూల్ ఏంటి? ప్రజావేదికలో అభిమానులు కార్యకర్తల మధ్య బర్త్డే కేక్ ను ఆయన కట్ చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమం పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ చేసుకుంటారు. హైదరాబాద్ తర్వాత సాయంత్రం తిరుపతికి చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ను ఆయన ప్రారంభిస్తారు. ఈ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలోనే కార్యకర్తల మధ్య ఆ నేతల మధ్య ఆయన బర్త్డే కేక్ ను కట్ చేసి తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అనంతరం ఆయన రాత్రి 8 గంటలకి ఉండవల్లిలోని తీసుకొని తన కార్యక్రమాలని పార్టీ కార్యక్రమాలను మరోసారి సమీక్షించినట్టు తెలుస్తుంది. అయితే మునిరాజ్, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది, మరి దానికి సంబంధించి సమాచారం ఏంటి? తన జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో అయితే మాత్రం చేయలేదు. ఎందుకంటే ఆయన సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పెద్ద ఎత్తున దాని మీద దుబారా చేయడం కన్నా కార్యకర్తలు, అంటే ముఖ్యంగా రోగులకు పళ్ళు అలాగే బ్లడ్ డొనేషన్ చేయాలనుకునే గతంలో ఆయన పిలిపించారు. దీనికి అనుగుణంగానే రాష్ట్రంలో కూడా టీడీపీ ట్రైన్లు పెద్ద ఎత్తున చంద్రబాబు బర్త్డే వేడుకలు చేయబోతున్నారు. అలాగే ముఖ్యంగా గుంటూరు కేంద్ర కార్యం పార్టీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలను జరపాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా పలువురికి, అంటే పలు చోట్ల అనుదానాలు అలాగే బ్లడ్ డొనేషన్ చేసి కార్యకర్తలు అంతా కూడా పేదలకు పేద రోగులకు సాయంగా నిలవాలనేసి చెప్పి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనికి అనుగుణంగానే కార్యకర్తలు అంతా కూడా పార్టీ శ్రేణులు ముఖ్యంగా విజయవాడ, అలాగే గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు లాంటి మేజర్ సెంటర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను, చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ నిర్వహించబోతుంది. రైట్ మునిరాజ్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99TV Telugu.